గోధుమ గడ్డిని జీవం కలిగిన ఆహారంగా పేర్కొనవచ్చు. అలాగే గోధుమ గడ్డి రసాన్ని గ్రీన్ బ్లడ్గా పేర్కొంటారు. డాక్టర్ యాన్ విగ్మోర్ ఈ గ్రీన్ బ్లడ్తోనే కోలన్ క్యాన్సర్లను తగ్గించింది. అలాగే గోధుమ గడ్డి రసంతో 350 రకాల వ్యాధులను నిర్మూలించింది. ఈ గోధుమ గడ్డి రసాన్ని పరకడుపున ఒక గ్లాస్ చొప్పున 21 రోజులు తీసుకుంటే అన్ని రుగ్మతలు దూరం అవుతాయి. ఒక గ్లాస్ గోధుమ గడ్డి రసంలో విటమిన్ ఏ, బి కాంప్లెక్స్ విటమిన్స్, అలాగే విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే ఉన్నాయి. అంతేకాకుండా 17 రకాల అమైనో యాసిడ్స్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కోబాల్ట్, జింక్ తగు పాలల్లో కలవు. ఇప్పుడు గోధుమ గడ్డి రసం తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం. లేత గోధుమ గడ్డి రసంలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ని అడ్డుకొని బాడీ సెల్స్ని రక్షిస్తాయి. ఇందులో లభించే సహజసిద్ధమైన క్రిమి సంహారక మూల పదార్థాలు శరీరాన్ని రోగకారక క్రిముల నుండి రక్షిస్తాయి. దీనిలోని ఔషధ తత్వాలు శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించి శరీరాన్ని శుద్ధి చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గోధుమ గడ్డిలోని మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని, అలాగే నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ బి1 క్యాన్సర్ రాకుండా చూస్తుంది. గోధుమ గడ్డిలో బీ12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల వృద్ధికి దోహదపడి రక్తహీనత నుండి రక్షిస్తాయి. గోధుమ గడ్డి రసం క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే జీర్ణాశయంలోని కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అలాగే గోధుమ గడ్డిలో క్లోరోఫిల్ ఉండటం వలన బ్యాక్టీరియాను నివారించి శరీరానికి నూతన ఉత్తేజం ఇస్తుంది. గోధుమ గడ్డి రసంలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్, బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఇ ఉండటం చేత క్యాన్సర్ కణాలను నశింపచేస్తుంది. అలాగే చర్మంపై ముడతలు రాకుండా చేసి చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా చేస్తుంది. అంతేకాకుండా కంటి చూపును మెరుగుపరిచి కంటి కింద నల్లటి వలయాలు, మచ్చలు రాకుండా చేస్తుంది. గోధుమ గడ్డిలోని ఫైబర్ జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది. అలాగే ఈ గోధుమ గడ్డి ఆహార పదార్థాల గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గించి తద్వారా రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ని నియంత్రించి డయాబెటీస్ రాకుండా చేస్తుంది. ఈ గోధుమ గడ్డి రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండెకు మేలు చేయటమే కాకుండా శరీర బరువును అదుపులో ఉంచుతుంది. అలాగే బాడీలో ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేసి రోజంతా ఉత్సాహంగా ఉండేటట్లు చేస్తుంది. అలాగే గోధుమ గడ్డి ఆందోళనను దూరం చేసి మానసిక సమతాస్థితిని కాపాడి వయసు కారణంగా వచ్చే అల్జీమర్స్ వ్యాధిని రాకుండా చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ గోధుమ గడ్డిని మీ ఆహారంలో భాగం చేసుకొని మంచి ప్రయోజనాలు పొందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి హెల్త్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదములు.